నమస్కారం. ఈరోజు మనం కొత్త కాన్సెప్ట్ అనగా తల్లి గురించి చెప్పుకుందాం. తల్లికి, తల్లి మొదటి గురువు. గురువు ఎవరికి? శిశువుకి మొదటి గురువు. కనుక తల్లియే మొట్టమొదటి గురువు శిశువుకి. ఏ శిశువుకైనా తల్లే మొట్టమొదటి గురువు. కనుక తల్లి ఏ విధమైన భావాలు నేర్పుతుందో వారి యొక్క పిల్లలు కూడా అదే విధంగా భావాలు కలిగి ఉంటారు, సత్ప్రవర్తన కూడా కలిగి ఉంటారు. దీనికి ఒక చిన్న ఉదాహరణగా మీకు ఒక చిన్న కథ చెప్తాను, వినండి. ఈ కథని మీరు మీ పిల్లలకు కూడా చక్కగా తెలియపరచవచ్చు, వాళ్ళకి మంచి భావాలను కూడా నేర్పించవచ్చు. పూర్వకాలంలో అందరూ కూడా, పిల్లలందరూ కూడా స్కూల్కి వెళ్తుండేవాళ్ళు. ఆ పిల్లలందరూ కూడా స్కూల్లో చదువుకున్నందుకు వారి వారి గృహం నుండి, అంటే ఇంటి నుండి, ఒక్కొక్కరు కారు పైన, ఇంకొకరు బస్సుల పైన, ఇంకొకరు సైకిల్ పైన, ఇంకొకరు వారి వారి ఉన్న వాహనాల పైన వెళ్తుండేవారు. ఒక అబ్బాయి కూడా రోజు ఒక గుర్రపు బండి పైన వెళ్తుండేవాడు. ఆయన కూడా స్కూల్కి గుర్రపు బండి పైన వెళ్తుండేవాడు. అయితే ఆ స్కూల్లో ఎవరైతే మాస్టర్ ఉన్నారో వారు ఒకరోజు సందర్భానుసారంగా అందరి పిల్లల్ని వచ్చిన తర్వాత చక్కగా అందరినీ పలకరిస్తూ, అరే నాయన, మీరందరూ కూడా పెద్ద అయిన తర్వాత ఏ ఏ వృత్తి చేయాలనుకుంటున్నారు, అంటే ఏ ఏ పనులు చేయాలనుకుంటున్నారు, ఏం అవ్వాలనుకుంటున్నారు అని పిల్లలందరిని కూడా అడిగాను. అందుకు ఆ పిల్లలందరూ కూడా మాస్టర్ ఆ విధంగా అడగ్గా పిల్లలందరూ కూడా వెళ్ళి, మాస్టరు నేను టీచర్ అవ్వాలనుకుంటున్నాను, ఇంకొక అతను అన్నాడు నేను బస్ డ్రైవర్ అవ్వాలనుకుంటున్నాను, ఇంకొకడు ఫ్లైట్ డ్రైవర్ అవ్వాలనుకుంటున్నాను, ఇంకొకడు అన్నాడు నేను ట్రైన్ డ్రైవర్ అవ్వాలనుకుంటున్నాను, ఇంకొకటి పోలీస్ అవ్వాలనుకుంటున్నాను, ఇంకొకటి డాక్టర్ అవ్వాలనుకుంటున్నాను, ఇంకొకటి యాక్టర్ అవ్వాలనుకుంటున్నాను అని అందరూ కూడా ఒక్కొక్క పిల్లవాడు ఒక్కొక్క విధంగా చెప్పాను. అందులో ఒక పిల్లవాడు లేచి, ఒరే నాయన, నువ్వేం అవ్వాలనుకుంటున్నావురా అని మాస్టర్ అడగ్గా ఆ పిల్లవాడు, మాస్టరు నేను జట్కా వాళ్ళ అవ్వాలనుకుంటున్నాను అని చెప్పాను. అందుకు ఆమె, ఆ మాస్టర్ ఆ విధంగా అడగ్గా ఆ మాస్టరు మిక్కిలి నవ్వాను. తర్వాత అందరూ, పిల్లలందరూ కూడా వారి వారి ఇంటికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మ నాన్న కూడా అందరూ కూడా, ఈరోజు ఒరే నాయన, అందరూ పిల్లలు చెప్పుకుంటారు కదా ఊర్లోకి వెళ్తే, మాస్టర్ మాకు ఏమేమి అవ్వాలనుకుంటున్నారు అడిగారమ్మా అని అందరూ కూడా ఊర్లో అందరూ ఆ తల్లిదండ్రులతో చెప్తే, అప్పుడు తల్లిదండ్రులు ఆసక్తిగా, ఒరే నాయన, మీ మాస్టర్ అడిగాడు కదా మీరందరూ ఏమేమి అవ్వాలనుకుంటున్నారా చెప్పురా అని ఆ పిల్లలకి ఆ తల్లిదండ్రులు అడిగాను. అందుకు ఆ పిల్లలు ఒక్కొక్కరు ఎవరి తల్లిదండ్రులు అయితే అడిగారో వాళ్ళందరూ కూడా, అమ్మ నేను బస్ డ్రైవర్ అవుతాను అనుకున్నాను, ఇంకొక అబ్బాయి చెప్పాడు నేను కారు. వారి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి అడగా ఒకరు కారు డ్రైవరు, ఒకరు బస్ డ్రైవరు, ఒకరు డాక్టరు, ఒకరు పోలీసు, ఒకరు యాక్టరు, ఈ విధంగా అందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అవుతారని చెప్పారు. అప్పుడు ఈ జట్కా వాళ్ళ అవుతానని పిల్లవాడు కూడా ఆ తల్లి అడుగుగా ఆ పిల్లవాడు ఆ తల్లిని ఇట్లా, అమ్మ, వాళ్ళ అమ్మ అడిగాను అతనికి, ఒరే నాయన, నీవు ఈరోజు మ్యాస్ట్ మీకు ఏదో స్కూల్లో ఎవరెవరు ఏమేమి అవుతారని అడిగారట కదరా, నువ్వేం చెప్పావరా అని అడిగితే ఆ పిల్లవాడు అన్నాడు, అమ్మ నేను జట్కా వాళ్ళు అవుతానని అన్నానమ్మా అని చక్కగా గొప్పగా చెప్పాను. అది విని ఆ తల్లి, అవునా నాయన, నువ్వు జట్కా వాళ్ళు అవుతానన్నావా, ఎందుకు నాయన అంటే, అమ్మ రోజు కూడా నాకు జట్కాలో మన జట్కా వాళ్ళ తీసుకొని వెళ్తాడు కదమ్మా, అందువలన ఆయన ఎంత కష్టపడుతున్నాడమ్మా, రోజు మమ్మల్ని తీసుకొని వెళ్ళి స్కూల్ దగ్గర దిగి మమ్మల్ని విడిచిపెట్టి వస్తున్నాడు, రోజు తీసుకొస్తున్నాడు, ఆ జట్కా వాళ్ళ ఎంత చక్కగా కష్టపడుతున్నాడమ్మా, నేను కూడా అలాగే పెద్ద అయ్యి ఒక జట్కా వాళ్ళ అయ్యి అందరూ స్కూల్ పిల్లల్ని తీసుకొని వెళ్తానమ్మా అని అన్నాడు ఆ అబ్బాయి. అయితే ఆ తల్లి ఆ జట్కా వాళ్ళతో, ఎలా జట్కా వాళ్ళ అవుతావని అన్న ఆ పిల్లవాడు తిలా అన్నదమ్మా, నాయనా నీవు జట్కా వాళ్ళే అవుతావు, ఖచ్చితంగా అవుతావు, కానీ
ఒక్క గుర్రం అని ఉన్న జట్కా వాళ్ళ అవ్వకూడదు నువ్వు, నాలుగు గుర్రములున్న జట్కా వాళ్ళ అవ్వాలి. నాలుగు గుర్రములున్న జట్కా వాళ్ళ అవ్వాలి అంటే ఆ పిల్లవాడు అన్నాడు, అవునమ్మా మరి మనకు నేను వెళ్తున్న జట్కా ఒక గుర్రమే ఉంటుంది కదా, నేను నాలుగు గుర్రాలు గల ఎలగ జట్కా అవుతావు నాయన, నీవు నీవు నాలుగు గుర్రాలు గల జట్కా వాళ్ళ అవ్వాలి, అదే నా కోరిక నాయన అని ఆ తల్లి మొట్టమొదటే ఆ పిల్లవాడి చెవులు చెప్పింది. అది విన్న ఆ పిల్లవాడు, అవునమ్మా అయితే నాలుగు గుర్రాలకి జట్కా వాళ్ళు అవ్వాలంటే ఏం చెయ్యాలమ్మా అంటే, నాయన నాలుగు గుర్రాలకి జట్కా వాళ్ళ ఎవరు, నాలుగు గుర్రాలకి జట్కా వాళ్ళ ఎవరు, శ్రీమాన్ శ్రీకృష్ణ శ్రీకృష్ణుడు, శ్రీకృష్ణుడు మాత్రమే నాలుగు గుర్రాలని వాళ్ళ అంటే వాళ్ళ అంటే నడపగలడు యజమాని. నాలుగు గుర్రాలకి యజమాని ఎవరు, శ్రీకృష్ణుడు. నాలుగు గుర్రములు ఏమిటి, ధర్మము అర్థము కామము మోక్షము, అంటే ఈ నాలుగు అర్థములు, ధర్మము అర్థము కామము మోక్షము, ఈ నాలుగు గుర్రాలని జయించాడు గనుక, అంటే ఆ గుర్రాలని చక్కగా కంట్రోల్లో పెట్టాడు కనుక ఆ శ్రీకృష్ణుడు నాలుగు గుర్రాలకు అధిపతి అయ్యాడు. నాయన నీవు కూడా నాలుగు గుర్రాలకు అధిపతి అవ్వాలి, అనగా నువ్వు ధర్మాన్ని అర్థాన్ని కామాన్ని మోక్షాన్ని కూడా నువ్వు జయించాలి, జయించితే నాకు అంతకంటే కోరిక ఏమి లేదు నాయన అని ఆ పిల్లవాడికి ఆ తల్లి మొట్టమొదట గురువాక్యము చెప్పాను. అది విన్న ఆ పిల్లవాడు, ధర్మాన్ని అర్థాన్ని కామాన్ని మోక్షాన్ని జయించగలిగేంత గొప్పవాడయ్యను, అతనే ఆ పిల్లవాడు ఎవరో కాదు శ్రీమాన్ శ్రీ స్వామి వివేకానంద. వివేకానంద యొక్క తల్లి వివేకానంద చిన్నతనంలో చెప్పిన ఈ వాక్యము అంత గొప్ప స్థితికి అతన్ని తీసుకో వెళ్ళగలిగినది. అందువలన తల్లి శిశువునకు మొట్టమొదటి గురువు అని ఎలా చెప్పగలుగుతున్నామంటే, తల్లి చెప్పే ప్రతి వాక్యాన్ని కూడా శిశువు గమనిస్తుంటాడు. కాబట్టి సత్ప్రవర్తన సత్బుద్ధి పిల్లల్ని ఎప్పుడు కూడా మనం చెప్పాలి. తల్లి చెప్పిన ప్రతి వాక్యాన్ని కూడా పిల్లలు తూచా చెప్పకుండా పాటిస్తారు, కనుక తల్లియే మొట్టమొదటి గురువు. శ్రీ గురుభ్యో నమః. నమస్కారం.